యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ఇరు పార్టీలు అయితే ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఖరారు అయితే ఇప్పటికే చేయడం జరిగింది అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దర్శన నియోజకవర్గం నుంచి బూచపల్లి శివప్రసాద రెడ్డి మాజీ శాసనసభ్యులు పోటీలో ఉన్నారు ఇది ఇదే ఇదే గెలిపే లక్ష్యంగా ఇదే సమయంలో కూడా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అయితే పర్యటన ప్రారంభిస్తున్నారు మన ఊరు మా శివన్న అనే కార్యక్రమం ద్వారా కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ కూడా అక్కడ సమస్యలు తెలుసుకొని ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ముందుకు పోతున్నారు వారు ఇప్పుడు మనతో ఉన్నారు వారు మాట్లాడుతూ తెలుసుకుందాం అసలు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు అదేవిధంగా ప్రతిపత్ ప్రతిప రక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీని ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు కూడా వారు మాట్లాడుతున్నారు సార్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే వేడైతే ఆల్రెడీ రాష్ట్రంలో ప్రారంభమైంది అందులో ప్రచారం భాగంగా కూడా మీరు నియోజకవర్గాలు అన్ని గ్రామాలు తిరుగుతున్నారు కానీ మీదంటూ ఒక ప్రత్యేక ప్రణాళిక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హోదాలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు కలబోతున్నారు బూచేపల్లి కుటుంబం సుమారుగా ఇరవై సంవత్సరాలకి నుంచి దర్శన నియోజకవర్గం పెట్టుకొని నాన్నగారి టైం నుంచి నాన్నగారు ఇండిపెండెంట్ గెలిచారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేను కూడా గెలిచాను ఇప్పుడు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా అమ్మగారు ఉన్నారు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం పదవులు ఉన్నా లేకపోయినా దక్షిణ నియోజకవర్గానికి అన్ని విధాలుగా కార్యకర్తలకి ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఎక్కడ పోయినా మళ్ళా మా అబ్బాయి వచ్చాడు మా తమ్ముడు వచ్చాడని మా కుటుంబ సభ్యుడు వచ్చాయని చెప్పేసి అందరూ ఎక్కడ పోయినా ఘన స్వాగతం పలుకుతున్నారు ముఖ్యంగా దాంట్లో మేము ఇన్ని సంవత్సరాలు అంట పెట్టుకుంటాం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడువు బలహీన వర్గాలందరికీ అన్ని విధాలుగా అండగా ఉండేసి ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా డైరెక్ట్గా అన్ని స్కీమ్స్ పేదవాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లు వేస్తున్నా అంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాల పరిపాలనలో ఎన్నో హామీలు ఇచ్చి సుమారుగా తొమ్మిది వందల పైన హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా అందరికీ వెన్నుపోట్లు పడిచి పేద ప్రజలను తొంగలు దొక్కేసి వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం ఎన్నో పథకాలు పెట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అతను ఏమీ చేయలేదు అతని ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే అవకాశం అతను లేదు హక్కు కూడా లేదు ఎందుకంటే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవర లేదు కాబట్టి జగన్మోహన్ గారిని విశ్వసిస్తున్నారు అందరూ ఇప్పటివరకు కూడా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం నల్లేరు మీద నడక అన్న సామెత ఉంది ఇందువలన ఎందుకంటే ప్రత్యేకించి అటు జనసేన నుంచి కానీ అది టీడీపీ నుంచి కానీ ఒక ప్రత్యేకి హోదా అయితే పేరైతే తినిపించలేదు కానీ ఇప్పుడు మీ ప్రత్యర్థిగా ఇప్పటివరకు అద్దెంగ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బాధ్యతలు మోసినటువంటి బాచిన కృష్ణచైతన్య చైతన్య అయితే ప్రత్యేక ప్రత్యర్థిగా రాబోతున్నాడు అతను మీరు ఏ విధంగా ఎదుర్కొని పోతున్నాడు ఈ కాన్స్టిట్యుయెన్సీలో జగన్మోహన్ గారి ద్వారా లబ్ధి బంధువులు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు ఆ ప్రతిపక్షంలో పొడి చేసేది ఎవరైనాప్పటికి కూడా చైతన్య కానీ మిగిలినకి ఎవరైనా కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు మా పార్టీకి మేము చేసుకుంటాం కానీ ఎవరు అందుబాటులో ఉంటున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో ఇరవై సంవత్సరాలు మేము అందుబాటులో ఉన్నాం వాళ్ళు అందుబాటులో ఉన్నది కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ గారిని కంపేర్ కంపేర్ చేసుకుంటున్నారు అందుబాటులో ఉన్న నాయకుడిని ఓట్లేసి గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి కరప్షన్ లేని ఫ్యామిలీ బుచ్చేపల్లి కుటుంబం అని చెప్పి జనాలు తెలుసు వచ్చేవారంతా కరప్షన్ చేస్తూ ఉంటారు దందా చేస్తారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అన్నీ చాలా మంది చేస్తుంటారు అటువంటి పరిస్థితులు బుచ్చేపల్లి కుటుంబం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టాం అందరూ కలిపి మెలిసి కలిసిమెలిసి చూసుకుంటారు కాబట్టి అందరూ మాకు మా మీద నమ్మకంతో జగన్మోహన్ గారు నమ్ముతూ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు మనస్ఫూర్తిగా నిన్నటి వరకు బాచన కృష్ణ చైతన్య బూచప్ప ప్రసాద్ రెడ్డి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు ఇద్దరు కలిసి కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకసారిగా అతను ప్రత్యర్థి హోదాలో కనిపిస్తుంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు చైతన్య గారు నాకు బాగా క్లోజు ప్రస్తుతానికి మా పార్టీలో ఉన్నాడు టీడీపీలో మనం చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉంటాము రాజకీయం వచ్చేళ్ళకి ఎవరిది వాళ్ళు చూసుకున్న తప్ప ఇంకేది కాదు ఆయన ప్రతిదిగా వస్తే ప్రతిధిగానే చూసుకుంటాం రాజకీయంకి వచ్చే రాజకీయ శత్రువే అవుతాడు మాములుగు ఫ్యామిలీ అయితే ఫ్రెండ్గా ఉంటాడు రాజకీయంగా వచ్చే రాజకీయంగా చూసుకున్నాం మేము కూడా డిఎ అంటే డిఏ అనే పరిస్థితి వస్తుంది కాబట్టి అన్నీ ఎదుర్కోవడానికి కోసం సంసిద్ధంగా ఉన్నాం మేము కూడా ఇప్పటివరకు అయితే నియోజకవర్గంలో విస్తృతంగా అయితే పర్యటన చేస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే కూడా ప్రసాద్ రెడ్డి ప్రచారం అయితే చేస్తున్నాడు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అన్ని వీళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారని చెప్పిస్తున్నారు ఇది దీనికి ఎన్నికల్లో భాగంగా ఏదైనా ప్రత్యేక ప్రణాళిక అంటారా లేకపోతే మీరు సాధారణంగా నియోజకవర్గ బాధ్యతలు వచ్చాయి కాబట్టి అందులో భాగంగా వెళ్ళి తిరుగుతున్నారు అంటే నియోజకవర్గ బాధ్యతలు వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి తిరగాల్సిన బాధ్యత మనకు ఉంది అందరి కార్యకర్తలని సమస్యలు ఉండే కార్యకర్తలు కూడా కలుపుకొని పోవలసిన భాగం ఉంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంది సుమారుగా ఒక రెండు నెలల టైం ఉంది కాబట్టి ఇదే ఇంకా ఎలక్షన్ ప్రచారం మళ్ళీ నామినేషన్ టైం కూడా దగ్గర పడింది కాబట్టి ఇదే ఎలక్షన్ ప్రచారం అని చెప్పి తిరుగుతా ఉన్నా అందరినీ ఓట్లాడటం కూడా జరుగుతుంది కాబట్టి అంటే ఇరవై సంవత్సరాలు మేకున్నాం కాబట్టి అందరు తెలిసిన వాళ్ళే ఏ ఊరు పోయినా కూడా ఇంకా మళ్ళీ పరిచయాలు అవసరం లేదు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో పాటు పోవటం స్మూత్గా రన్ అవుతుంది ఎక్కడ సమస్యలు లేవు జగన్మోహన్ పరిపాలన బాగుంది మాతో ఎవరు సమస్య లేదు అందరూ స్వాగతిస్తున్నారు ప్రోగ్రామ్ బాగా జరిగిపోతున్నాయి విపరీతమైన స్పందన ఉంది దర్శి కాన్స్టిట్యుయెన్సీలో చివరిగా ఒంగోలు పార్లమెంట్ శాసనసభ్యులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది పేరు అయితే ఖరారైంది రెండు పార్లమెంట్ న్యూస్ పర్యటనలో సమన్వయకర్తగా ఉన్నారు అతనే అభ్యర్థిగా కూడా ఖరారయ్యే అవకాశం ఈ పథ్యంలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు ఏంటంటే నిన్నటి వరకు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అతనికి మీరు మద్దతుగా ఉన్నారు ఇప్పుడు కొత్త పేరు రావడం పట్ల మీరు అదేవిధంగా నిన్న పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కూడా పిలవటం జరిగింది మీ మధ్యలో ఏమైనా మంత్రాలు ఏమో జరిగింది చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ గారికి వైఎస్ ఫ్యామిలీకి విధేదులుగా ఉన్నారు అతను రావటం నిజంగా ఒక రీజనల్ కోఆర్డినేటర్గా ఉండేసి మొన్న రీసెంట్గా బాలనీ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి గారు అని చెప్పడం నిజంగా సంతోషం ఉంది చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి కరోనా టైంలో కూడా అందరినీ పేదవాళ్ళని ఆకట్టుకోండి పేదవాళ్ళకి బట్టల పంపిణీ కానీ ఫ్రూట్స్ పంపిణీ కానీ బట్టల పంపిణీ ఎన్నో చేస్తున్నాడు అటువంటి మంచి వ్యక్తి ప్రజలకు దానాలు చేసే వ్యక్తి మా కాన్షియస్లో మన ఒంగోలు పార్లమెంట్ రాటం నిజంగా సంతోషంగా ఉంది ఆయనతో పాటు కలిసి నడవడం మాకు కూడా సంతోషంగా ఉంది మేము ఆయన కలిస్తే ఇంకా సపోర్టివ్గా ప్రజలకు కూడా అన్ని రకాల మేలు జరుగుతాయి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా క్లోజ్ కాబట్టి మా కాన్స్టిట్యున్సీ సమస్యలు కానీ డిస్టిక్ సమస్యలు కానీ ఈజీగా సీఎంగా తీసుకు తీసుకుపోయి అన్ని సాల్వ్ చేసుకోవడం కోసం చెవిరెడ్డి గారు మాకు బాగా ప్లేస్ అనుకుంటున్నాం మేము ఇది మొత్తానికి అయితే దర్శి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను పోటీలో ఉన్నాను అదేవిధంగా ప్రచారంలో భాగంగా కూడా ప్రతి నియోజకవర్గంలోని గ్రామం గ్రామానికి వెళ్ళి పరామర్శిస్తున్నాను ప్రత్యర్థి ఎవరు వచ్చినా సరే నేను గెలిపే లక్ష్యంగా అయితే ముందుకు వెళ్తాను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా బూచెప్పివ ప్రసాద్ రెడ్డి అయితే మనతో తెలియజేస్తున్నారు విడింజలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్ ఆర్టీవీ దర్శి ప్రకాశం జిల్లా